పువ్వుల చీరలు సారెలు వెట్టంగా అక్క చెల్లెలు కుంగిడి పూతల ఆటలు ఆడంగా కళాచరియన్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ లీనా గారిని మా మీసాల ఫౌండేషన్ తరపున మనసారా అభినందిస్తా ఉన్నాను ఎందుకంటే దివ్యాంగులుగా వికలాంగులుగా పుట్టిన వారిని వీళ్ళ ట్రైనింగ్ ద్వారా మామూలు మనుషులుగా తీర్చిదిద్దడం అనేది ఒక కళ మంచి బాధ్యత కాబట్టి మా ఫౌండేషన్ తరపున వీళ్ళందరికీ ఎప్పుడు మా సహాయ సహకారాలు ఉంటాయి అలాగే వీళ్ళకు మా ఫౌండేషన్ నుంచి ఏసీని కూడా డొనేట్ చేయడం జరుగుతూ ఉంది థాంక్యూ చీరలు సారెలు వెట్టంగా అక్క చెల్లెలు కుంగిడి పూతల ఆటలు ఆడంగా గుమ్మడి పువ్వేమో నిండుగా పూయంగా అచ్చట ముచ్చటల సంబరాలి ఇచ్చట పైడి పచ్చ తంగెడు పూల అందాల వరుసలు ఎండిలాగా గునుగు పూల రంగుల అందాలు అమ్మమ్మ ఇల్లంతా పూవుల పొదరిల్లే కట్లాయి కలువ పూల వన్నెలు సిన్నెలు కుంకుమ బొట్టయ్యే మందారం పూవులు నా మీన మామలంతా ఊరి పాలు పంచగా తాతయ్య గావురాల బతుకమ్మ పండుగ ఈ పాటలే దివిటీలై వెలుగులు పూసే జగమంతా కదిలొచ్చి ఈ పూవుల కొలిచే
జిగజిగలే పువ్వుల కన్నుల పువ్వుల జాతరే సింగిడి రంగుల వరాలు పూసిన పూల సక్కదనం చుక్క సక్కంగా పొత్తే పొడవంగా వాకిలి అలుకంగా ముక్కులు పెట్టంగా అరచేతులు మెరువంగా మైదాకే పండే పుట్టింటి సిరి గాజులే మా చేతులు నిండే వాగు వంక చెట్టు చేమా సింధులు వేయంగా కొమ్మారెమ్మ పూత మొగ్గ పువ్వైపుయంగా బతుకమ్మ తల్లికి పువ్వుల చీరలు సారెలు పెట్టంగా అక్క చెల్లెలు కుంగిడి పూతల ఆటలు ఆడంగా అచ్చట ముచ్చటల సంబరాలి ఇచ్చట పైడి పచ్చ తంగెడు పూల అందాల వరుసలు ఎండిలాగా గునుగు పూల రంగుల అందాలు మెట్టింటి బంధాలతో నలు దిక్కుల చెదిరి బతుకమ్మ సందడితో పుట్టింటికి చేరి చిన్ననాటి స్నేహాలన్నీ సంబరమాడంగా కొమ్మరెమ్మల పూత మొగ్గ పువ్వైపుయంగా అక్క చెల్లెలు పుంగిడి పూతల ఆటలు ఆడంగా అమ్మమ్మ ఇల్లంతా పూవుల పొదరిల్లే కట్లాయి కలువ పూల వన్నెలు సిన్నెలు కుంకుమ బొట్టయ్యే మందారం పూవులు నా మీన మామలంతా మురి పాలు పంచగా తాతయ్య గావురాల బతుకమ్మ పండుగ ఈ పాటలే దివిటీలై వెలుగులు పూసే జగమంతా కదిలొచ్చి ఈ పూవుల కొలిచే నేను గూడి చెరువులు చేరంగా ఇల్లు చేరి పుంగిడి పూతల ఆటలు ఆడంగా రిగలే రిగ రిగలే వెలుగుల వెన్నెల జిగలే జిగ జిగలే పూవుల
అంతరే సింగిడి రంగుల వరాలు పోసిన పూల సక్కదనం చుక్క పూయంగా బతుకమ్మ తల్లికి పువ్వుల చీరలు సారెలు పెట్టంగా అక్క చెల్లెలు కుంగిడి పూతల ఆటలు ఆడంగా అచ్చట ముచ్చటలా సంబరాలే ఇచ్చట పైడి పచ్చ తంగెడు పూల అందాల వరుసలు ఎండిలాగా గునుగు పూల రంగుల అందాలు మెట్టింటి బంధాలతో నలు దిక్కుల చెదిరి బతుకమ్మ సందడితో పుట్టింటికి చేరి చిన్ననాటి స్నేహాలన్నీ సంబరమాడంగా కొమ్మరి మలపూత మొగ్గ పువ్వైపుయంగా అక్క చెల్లెలు పుంగిడి పూతల ఆటలు ఆడంగా అమ్మమ్మ ఇల్లంతా పూవుల పొదరిల్లే కట్లాయి కలువ పూల వన్నెలు సిన్నెలు కుంకుమ బొట్టయ్యే మందారం పూవులు నా మీన మామలంతా మురి పాలు పంచగా తాతయ్య గావురాల బతుకమ్మ పండుగ ఈ పాటలే దివిటీలై వెలుగులు పూసే జగమంతా కదిలొచ్చి ఈ పూవుల కొలిచే నేను గూడి చెరువును చేరంగా ఇల్లు చేరి పుంగిడి పూతల ఆటలు ఆడంగా వెలుగుల వెన్నెల జిగలే జిగ జిగలే పువ్వుల కన్నుల పువ్వుల జాతరే సింగిడి రంగుల వరాలు పూసిన పూల సక్కదనం ఈరోజు సుభాష్ నగర్లో ఫౌండేషన్లో ఈరోజు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి నన్ను ఇన్వైట్ చేసినందుకు లీనా మేడం గారికి మరియు స్కూల్ యాజమాన్యానికి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. బతుకమ్మ మర్చిపోయే తరుణంలో కూడా మన కవితక్క గారు మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల్ని కాపాడడం జరిగింది. సో ఈరోజు బతుకమ్మ సంబరాల్ని మనం మర్చిపోతున్నాం కాబట్టి ఈరోజు తెలియని పిల్లలకు కూడా మేడం గారు అన్ని వివిధ రకాలైన ఫెస్టివల్స్ గురించి వాళ్ళకి ఏర్పాటు చేసి చూపించడం ద్వారా వాళ్ళకి మన సాంప్రదాయాలు మరీ అలవాటు అవుతుంది కాబట్టి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. సుభాష్ నగర్లో ఉన్న రౌల్స్ ఆటిజం సెంటర్లో కళాచేరియన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ బతుకమ్మ కన్ దసరా సెలబ్రేషన్స్ జరపడం జరిగింది. సో ఈరోజు ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన మిసాల్ శ్రీనివాస్ గారు, ఇన్నర్ వీల్ క్లబ్ ప్రెసిడెంట్ వైశాలి గారు అండ్ ఎక్స్ కార్పొరేటర్ ఆఫ్ సుభాష్ నగర్ విశాలిని రెడ్డి గారు విచ్చేశారు. రౌల్స్ ఆటిజం సెంటర్లో
స్పెషల్ పిల్లలకి అంటే దివ్యాంగులకు కావాల్సిన అన్ని రకాలైన థెరపీస్ అందజేయడం జరుగుతుంది. ఆక్యుపేషనల్ థెరపీ స్టేట్ మొత్తంలో ఎక్కడ లేని పక్షాన హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది చాలామంది. బట్ ప్రెజెంట్ గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు మన నిజామాబాద్లో ఆక్యుపేషనల్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, ఏబిఏ థెరపీ అండ్ స్పీచ్ అండ్ ఫిజియోథెరపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఢిల్లీ నుంచి ఒక ఆర్గనైజేషన్ డ్యూడ్రాప్స్ అని వాళ్ళ థెరపిస్ట్ ఇక్కడ వచ్చి మనతో పనిచేయడం జరుగుతుంది. అది మన నిజామాబాద్ ప్రజలకి చాలా శుభవార్త. సో ఎవరికైతే నీడ్ ఉందో, ఎవరికైతే పిల్లలకి ఆటిజం ఉందో లేదా ఏడిహెచ్డి లాంటి కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళు మా దగ్గరికి వచ్చి మమ్మల్ని సంప్రదించి ఈ సర్వీసెస్ ఏదైతే ఉందో వాటిని యూజ్ చేసుకోవాలి అని నా సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తూ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.